అందరికీ నమస్కారం. మనం కల్కి మూవీ పబ్లిక్ టాక్ రెండవ రోజు పబ్లిక్ టాక్ ఎలాగుందో తెలుసుకుందాం. చాలా బాగుందన్న. అన్న మూవీ ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉందండి మూవీ. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ స్కోప్ తక్కువైనా కానీ పార్ట్ వన్ కాబట్టి పార్ట్ టూలో చూపించారు, దాంట్లో స్కోప్ ఎక్కువ ఉండొచ్చు. క్యారెక్టర్ రివీల్ చేశారు, క్లియర్ గా వివరించారు. ఎక్సలెంట్, ఇంకా ఎక్సలెంట్ బెస్ట్ అన్న. మూవీ చెప్పవసలేదు. ఇంకా ఇంటర్నేషనల్ సినిమాకి ఏం జరిపోతుంది, ఇండియన్ స్టాండర్డ్స్ రేంజ్ మించిపోయింది సినిమా. ప్రభాస్ కెరీర్లో ఇంకా ద బెస్ట్ మూవీ అనమాట. ఇంకా ఆదిపురుషుతో ఆయన పడిపోయారు కెరీర్ అయిపోయింది అన్నారు, కానీ ఇప్పుడే ఆదిపురుషుని లో చూసిన వాళ్ళే ఇంకా ప్రభాస్ కెరీర్ సూపర్ అని చెప్పినారు. ప్రభాస్కి తిరగలేదు, ఇండియన్ సినిమాకి తిరగలేదు, టాలీవుడ్ రేంజ్కి వెళ్తుంది. ప్రజెంట్ కూడా మనకి పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే గారు కూడా దీనికి సపోర్ట్ చేశారు. ఇంకా సూపర్ హై లెవెల్కి వెళ్తుంది. మామూలుగా ఉండదు సినిమా. ఇంకా ఇండియన్ 7కి ప్రభాస్ ఇంకా ద బాస్ అనమాట. ఇంకా తిరగలేదు ఇంకా విషయంలో అయితే. ఇంకా ప్రభాస్కి ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు తీసుకోవాల్సిన బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా ఏజ్తో సంబంధం లేదు. ప్రభాస్కి ఏ మాటకి తీసుకోకుండా పోటీ పోటీ చాలా బాగా నటించారు ఆయన. ఆయన ఆయన నాతో హీరో అయితే నాతో సూపర్ స్టార్ అయినా సరే కానీ ప్రభాస్ కోసం ఈ సినిమా చేశారని నేను అనుకుంటున్నాను. ఆయనకి ధీటుగా నటించారు, ఎక్సలెంట్. ఇంకా తిరగలేదు అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇంకా ఒక రేంజ్కి వెళ్ళారు ఆయన కూడా. చాలా బాగుంది సినిమా అయితేనే. నేను సెకండ్ టైం కూడా చూడడానికి నేను రెడీగా ఉన్నాను, టికెట్ కోసం వెయిట్ చేస్తాను నేను. మూవీ ఎలా ఉంది? బాగుందండి, బాగుందండి. ప్రభాస్ బాగుంది, అది కనయ్య అట్టలు కూడా బాగా నెక్స్ట్ చేశారు. బాగుందండి సినిమా. మూవీ ఎలా ఉందండి? బాగుందండి, ద బెస్ట్ అండి. సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది సార్, సూపర్ గా ఉంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, బాగుంది. మన పూర్వం గుర్తుకొస్తుంది, అయినా చూస్తుంటాను. అన్నీ కూడా బాగున్నాయి, సూపర్. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది సార్, నిజంగా. ఇది ఫస్ట్ ఇలా ఉందంటే సెకండ్ హాఫ్ సూపర్ ఇంకా బాగుంటుందండి నిజంగా. అసలు ప్రభాస్ అయితే ఆ లైఫ్లో ది బెస్ట్ మూవీ, దీంతో ఆడొక రేంజ్లో ఉంటాడు సార్ నిజంగా. కమల్ హాసన్ గారు వీళ్ళందరూ ట్విస్ట్ మీ ట్విస్ట్ సార్ అసలు. అనేది చాలా బాగుంది నాకైతే మూవీ, చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. నిజంగా నచ్చింది సార్ ప్రభాస్. అసలు తనకి ఫస్ట్ అసలు కామెడీగా ఉన్నా సార్, ఆ మై మైండ్గా వచ్చాడు ఆడు ఉన్నా సార్ యాక్షన్ నిజంగా మైండ్ బ్లోయింగ్ సార్ నిజంగా. చాలా సూపర్ అంటే సూపర్ అంటారా? నిజంగా సార్, నిజంగా బ్లాక్ బస్టర్ నిజంగా. అసలు చూడండి సార్, రికార్డులు బద్దలు కొడుతుంది సార్ నిజంగా కూడా. మూవీ చాలా బాగుంది సార్, ఒక స్టోరీ నెంబర్ వన్ మూవీ అంటారా? ది బెస్ట్ సార్, అన్ని సినిమాల్లో ఆడికి ఇది ది బెస్ట్. అసలు ఏమన్నాడు సార్ నిజంగా ప్రభాస్ లుకింగ్ అయితే సో బ్యూటిఫుల్ బాగున్నాడు. డార్లింగ్ గారు చాలా బాగున్నారండి నిజంగా, నిజంగా బాగుంది సార్ మూవీ అయితే. చాలా బాగుంది, బాగా తీసా సార్. నెక్స్ట్ ఆయన అయితే సార్, అసలు ఆయన వయసుతో సంబంధం లేదండి. అసలు ఆ ఫైట్లు ఆయన అసలు వయసుతో సంబంధం లేదు సార్. అసలు దెబ్బ దెబ్బ పోటీ నిజంగా చాలా బాగుందండి నిజంగా. ఆయన ఏంటి సార్, ఒకళ్ళు మించిన వాళ్ళు, ఒకళ్ళు శోభన గారు వీళ్ళు ఎవరు మించిన వాళ్ళు యాక్టింగ్, అసలు యాక్టింగ్ చేసినట్టు లేదు సార్. అదొక ఇదిగా ఉంది, ఒక మరొక ప్రపంచంలో ఉంది. చాలా బాగుంది సార్. నేనైతే మా ఫ్యామిలీతో వచ్చాను, చాలా ఎంజాయ్ చేశాను మూవీ అయితే. చాలా బాగుందండి నిజంగా. నా ఆయన ఈశ్వర్ సినిమా కాడి నుంచి ఆయన ఫ్యాన్ సార్ యాక్చువల్లీ. ఫ్యాన్ అని కాదు కానీ నిజంగా చాలా బాగుంది మూవీ అయితే, ది బెస్ట్ మూవీ. చాలా బాగుంది అన్న. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది అన్న. మూవీ ఎలా ఉంది? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. కొంచెం లాగ్ అంటే బాగుంది. చూడొచ్చు అన్న, చాలా చూడొచ్చు. బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. బాగుందని ల్యాష్ పోవగానే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కావాలన్నా హాలీవుడ్ రేంజ్ అన్న. మూవీ ఎలా ఉంది? సూపర్ అన్న, ఫ్యాంటాస్టిక్, బ్లాక్ బస్టర్ అన్న. ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగా తీశారు డైరెక్టర్ కూడా. ఒక హాలీవుడ్ రేంజ్లోనే తీశారు మూవీ, మన తెలుగు కాదు కానీ ఒక హాలీవుడ్ రేంజ్లో చూసుకోవచ్చు. పక్కాగా మంచి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అన్న మూవీ ప్రభాస్ అన్నకి. ది బెస్ట్, బెస్ట్లో బెస్ట్. ఇంకా ఇది అనుకోవచ్చు, మంచి యాక్టింగ్, మంచి యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి అన్నకి. బ్లాక్ బస్టర్గా తిరగలేదు ప్రభాస్ అన్నకి. సూపర్ అన్న మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. ఓవరాల్ది ఫ్యాంటాస్టిక్, సూపర్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ అన్న పక్క. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అన్న, ఇంకా మళ్ళీ మామూలుగా ఉండదు ఇంకా. పర్లేదా, సూపర్ ఉంది, చూడొచ్చు. చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న. మూవీ ఎలా ఉంది? బాగుంది అన్న. భయ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. మూవీ ఎలా ఉంది? బాగుంది, బాగుంది, బాగుంది.
సూపర్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ సార్ మూవీ ఎలా ఉంది సార్ అన్న మూవీ ఎలా ఉంది కాగా అన్న మూవీ ఎలా ఉంది సార్ మూవీ ఎలా ఉంది బా అన్న మూవీ ఎలా ఉంది చాలా బాగుంది సార్ సినిమా చాలా బాగుంది చూడాలి ప్రభాస్ ఫ్రాన్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా హిట్ హిట్ సార్ సినిమా తమ్ముడు మూవీ ఎలా ఉంది సార్ మూవీ ఎలా ఉంది సార్ సూపర్ సూపర్ సినిమా సూపర్ మూవీ ఎలా ఉంది సినిమా అయితే సూపర్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ యుఎస్ఏ అమెరికా మొత్తం ఇన్ని దేశాలు మొత్తం నిండిపోద్ది అన్న మొత్తం బ్లాక్ బస్టర్ కార్ ట్రిపుల్ ఆర్ మొత్తాన్ని ఇంకా కొట్టేద్దాం ఇంకా సినిమా సెకండ్ పార్ట్ రావాలి సూపర్ అన్న మూవీ ఎలా ఉంది సూపర్ అన్న బాగుంది అన్న జనాలు మప్పుతుంది అన్న మంచి సరదాగా ఉంది కామెడీ ఉంది సిరీస్ ఉంది కలియుగంలో ఎలాగుండాలో పాండవులు మొత్తం అన్ని భారతం ఎలాగుండాలో అచ్చం గుద్దినట్టు చూపెట్టాడు అన్న సినిమా సూపర్ అన్న ఓకే ఓకే సూపర్ బ్లాక్ బాస్టర్ ఇప్పటివరకు నభూతో నా భవిష్యత్ మూవీ ఎలా ఉంది సార్ బాగుందండి బాగుందండి అంతా బచ్చిన యాక్షన్ బాగుందండి ప్రభాస్ యాక్షన్ బాగుంది చాలా హైలైట్ గా ఉంది సినిమా చాలా బాగుందండి మూవీ సూపర్ వర్త్ వాచింగ్ చూసేది అనుకుంటాను బయట సెకండ్ ఫ్లోర్ సెకండ్ సూపర్ అటు చూసిందా చెప్తాం సార్ అన్న డైరెక్షన్ గ్రాఫిక్స్ సూపర్ అన్న సినిమా హైలైట్ దానికి సూపర్ సూపర్ అన్న మూవీ ఎలా ఉంది సూపర్ అన్న మూవీ సూపర్ సూపర్ అండ్ మూవీ ఎలా ఉంది అన్న మూవీ ఎలా ఉంది చాలా బాగుంది కలికి టూ కోసం వెయిటింగ్ చాలా బాగుంది వీళ్ళు అడగండి వీళ్ళు బాగా చెప్తారు పిచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ బాగుంది లాస్ట్ అరగంట క్లైమాక్స్ అయితే చాలా బాగుంది మేడం గారు ఎలా ఉంది చాలా బాగుంది మేడం గారు మూవీ ఎలా ఉంది సూపర్ ఉంది చాలా బాగుందండి బాగుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాను చూడడానికి చాలా బాగుందండి స్టార్ అంటే లబ్రేరా రబ్బర్ అంటే స్టార్ రబ్బర్ స్టార్ కింద పైన ఓపు రబ్బర్ స్టార్ టోపు ఒక్కొక్క సీన్ అయ్యి బాబా బుర్ర పోతుంది రోపట చాలా బాగుందండి బాగుంది సూపర్ సూపర్ సార్ మూవీ ఎలా ఉంది మూవీ బాగుంది ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది బాగుందండి బాబరాలకు మూవీ ఎలా ఉందండి సెకండ్ టాప్ బాగుందండి ఇంకో ఇది ఫస్ట్ టాప్ అంటున్నారు ఇది సెకండ్ టాప్ ఇంకోటి రిలీజ్ అవుద్ది అంటున్నారు అది ఓకే అండి సార్ బాగానే చూడొచ్చు అంటారా చూడొచ్చు అండి చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి పిక్చర్కి అయినా బాగానే ఉంది రాజరత్న థియేటర్ ఆపరేటర్ నేను కల్కి సినిమా మాత్రం అబ్బో చాలా సూపర్గా ఆడుతుంది సినిమా కల్కి సినిమా సూపర్ హిట్ సినిమా హై రేంజ్లోకి వెళ్ళిపోయి సినిమా ప్రభాస్ ఈ సినిమాతో కల్కి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా చాలా అద్భుతంగా ఉంది నేను కూడా చూసాను సినిమా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.